రాష్ట్రానికి సంబంధించి నెగటివ్గా వార్తలు రాయమంటే అడ్డకోలుగా రాస్తూ తెలంగాణ గురించి రాయడానికి కాస్త వెనక ముందు చూసుకునే ఆర్కే గారికి ఇప్పుడు నోరు పడిపోయింది. ఆయన కొత్త పలుకులో ఏమన్నా ఆ ఐటీ నోటీసుల గురించి రాస్తారేమో అంటే కాంగ్రెస్ను కమ్మిన జగన్ మాయ అంటూ మళ్ళీ ఇటు జగన్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకొచ్చాడు. కానీ ఐటీ నోటీసుల గురించి రాయలా. ఎందుకు ఇచ్చారు? నిన్న పత్రికలో రాసుకొచ్చారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒత్తిడి మేరకు నోటీసులు ఇచ్చారని. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒత్తిడి మేరకు నోటీసులు ఇచ్చేటట్టయితే తెలుగుదేశంలో ఒక్కడిని బతకనిచ్చేవాళ్ళు కదా వాళ్ళు, అంత క్లియర్గా ఉంటారు వాళ్ళు. ఇంకా చంద్రబాబు నాయుడు ఒత్తిడి పనికి వస్తుంది, ఎందుకంటే డిపార్ట్మెంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి. అంతేగాని వాళ్ళ ద్వారా కదా ఇంతవరకు ఆగింది. 2019 సోదాలలో షాపోంజీ పల్లంజీ వాడి దగ్గర దొరికితే 2020 చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా ఆపారు అందులో ఉన్న అధికారులు. 2020 నోటీసులు, ఇది 23వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి 4 సార్లు నోటీసులు. ఈయన సమాధానం ఏమని, నేను డబ్బులు తీసుకోలేదు, నాకెవడో లంచం ఇవ్వలేదు అని కాకుండా నీకు అధికారం లేదు, నువ్వెవడివి, అప్పట్లో కేసీఆర్ని కనుక ఇది ఉమ్మడి రాజధాని, నువ్వెవడు చెప్పడానికి నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, నీకు సిఐడి ఉంది, నాకు సిఐడి ఉంది, నీకు పోలీసులు ఉన్నారు, నాకు పోలీసులు ఉన్నారని చెప్పినట్టే, నువ్వెవడో అసలు చెప్పడానికి అంటూ దబాయించేశారు. వాళ్ళు ఆ దబాయింపులన్నిటికీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని చట్టాలన్నిటి లెక్కేసుకుని సమాధానాలు వాళ్ళు ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి ఇచ్చి బాబు బాబు గారు మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకు కూడా ఉందని మా పైన వాళ్ళు చెప్పారు సార్, కొంచెం దయచేసి సమాధానాలు ఇవ్వండి అంటే అది ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి 153ది, అది రాయాలి కదా. నథింగ్ ఇక్కడ, అదే స్పెషల్ ఆర్కేది.